నేను ఎంఎస్ అజిత్, డిస్ట్రిక్ట్ వర్క్ బోర్డ్ ఇన్స్పెక్టర్, నిర్మల్ డిస్ట్రిక్ట్, మంచిర్యాల, నిజామాబాద్ అండ్ కామారెడ్డి. ఈ భూమి ఇక్కడ జుల్ఫికార్ మజీద్ జుల్ఫికార్ రహమతుల్లాహి భూమి, వక్ఫ్ బోర్డ్ భూమి, ఇనామ్ ల్యాండ్. ఇది ఏరియా 2 ఎకర్స్, 32-31 గుంటల్ ఈ భూమిది. అయితే ఇక్కడ 2 మంత్స్ కింద ఇన్క్రోచ్మెంట్ అయింది, కబ్జా అయింది. లోకల్ పీపుల్ ఇక్కడ కబ్జా చేసినారు. అయితే ఇది 12 జూన్కి నోటీసులో వచ్చింది కలెక్టర్ నిర్మల్, మళ్ళా రెవెన్యూ అండ్ వక్ఫ్ బోర్డ్కి. అయితే 12 జూన్కి వచ్చి ఇక్కడ మీ మీటింగ్ చేసినాం, వాళ్ళకు చెప్పినాం పర్మిషన్ తీసుకోమని. కానీ వాళ్ళు 2 నెలలని 3-4 టైమ్స్ వాళ్ళకు టైం ఇస్తే కూడా వాళ్ళు టైం మీద పని చేయలే. అయితే వక్ఫ్ బోర్డ్ నుంచి సిఇఓ వక్ఫ్ బోర్డ్, చైర్మన్ వక్ఫ్ బోర్డ్, చైర్మన్ వక్ఫ్ బోర్డ్ హానరబుల్ చైర్మన్ సలీం సాబ్, మళ్ళా సిఇఓ హమీద్ సాబ్, సిఇఓ వక్ఫ్ బోర్డ్ అండ్ ఆడియో వక్ఫ్ బోర్డ్, మళ్ళా జాయింట్ కలెక్టర్ సాబ్ నిర్మల్, మళ్ళా ఆడియో భైంసా, మళ్ళా డిఎస్పీ పోలీస్ భైంసా, సిఐ అండ్ తహసీల్దార్ అందరు కోఆపరేషన్తో 3-4 టైమ్స్ మీటింగ్ చేసినాం. ఇక్కడ కబ్జా ఎవరు చేసినారో వాళ్ళకు పిలిపించి వాళ్ళకు టైం ఇచ్చినాం, వాళ్ళకు తీసేయమన్నారు, ఇది డ్యామేజ్ కావని చెప్పినాం. కానీ 2 మంత్స్లో వాళ్ళు 3 టైమ్స్, 4 టైమ్స్ వాదా చేస్తున్నారు. కానీ వాళ్ళు వాదా మీద ఖాయం లేకుంటే ఒక్కటి నుంచి ఆర్డర్స్ వచ్చినాయి నిన్న రాత్రి. మళ్ళీ ఇది ఆల్ పోలీస్ రెవెన్యూ అథారిటీ జేసీ గారు, ఆడియో గారు, మళ్ళీ తహసీల్దార్ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు, వాళ్ళు కూడా సైట్ మీద ఉంచి మా వక్ఫ్ బోర్డ్ స్టాఫ్తో ఇది ఎన్క్రోచ్మెంట్ మేము తీసేసినాం. థ్యాంక్ యూ.